హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసేసి నేను యాక్చువల్లీ కొంచెం మిషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసేసి అని అనుకున్నానండి కొత్తగా తీసుకునే వాళ్ళకు. సో ఇంకా కొన్ని డౌట్స్లలో నాకు కాల్ చేస్తూనే ఉన్నారు కదా, సో అందుకోసం అని చెప్పేసేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్, అసలుకి పెద్ద మిషన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమి అని చెప్పేసేసి అనేది, సో ఒక వీడియో చేద్దామని చెప్పేసేసి అనే థాట్తో ఈరోజు కొంచెం నాకు ఫ్రీ టైం దొరికిందనమాట. సో అందుకే సో ఈరోజు ఆ వీడియో చేద్దామని చెప్పేసేసి అని అనుకున్నాను. సో అయితే ఆ వీడియో కోసం అని చెప్పేసేసి అని ప్రిపేర్ అయిపోతేనే సార్ వాళ్ళు అయితే కాల్ చేశారనమాట. సో ఇంకా ఆల్రెడీ తెలిసిందే కదండి, మనకు దగ్గరలో క్రిస్మస్ వస్తుంది కదా, సో అందుకోసం అని చెప్పేసేసి అని క్రిస్మస్ ఆఫర్గా మనకు అనౌన్స్ చేయాలని చెప్పేసేసి అని చెప్పారు. సో సరే, ముందైతే ఈ ఆఫర్ గురించి మీకు అనౌన్స్ చేద్దాము, తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదామని చెప్పేసేసి అని అనుకున్నాను. అందుకనే ముందు ఆఫర్ గురించి అయితే నేను చెప్తా ఉన్నాను. సో ఆఫర్ గురించి చెప్పేదానికనంటే కూడా ఈ ఆఫర్ దేనికి ఉంది అని చెప్పేసేసి అనేది చెప్తానండి ఫస్ట్ అయితే. సో ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్ కింద వచ్చేసేసి ఓన్లీ ఫ్యూచర్ మోడల్కి అయితే మటుకు మీకు ఆఫర్ అనౌన్స్ చేశారు. సో మిగతా మిషన్లకి కాదు, ఓన్లీ ఫ్యూచర్ మోడల్కి. సో ఏదైతే కూడా మనం ఎగ్జిబిషన్లో లాంచ్ అయిపోయి ఎగ్జిబిషన్లో బాగా సేల్ అయిపోయిన ఫ్యూచర్ మోడల్కి మళ్ళీ అగైన్ ఇప్పుడు ఆఫర్ అనేది అనౌన్స్ చేశారనమాట. సో అయితే మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను, రిఫరెన్స్ పిక్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, కానీ డౌట్ అనమాట. సో చాలామందికి అంటే ఫ్యూచర్ మోడల్ అనేటిక మోడల్ ఎలాగో ఉంటుంది ఏంటి అని చెప్పేసి అని, అంటే రిఫరెన్స్ పిక్ అనేసరికల్లా సో రిఫరెన్స్ పిక్లో ఏమో రికోమో మోడల్లో కనిపించేస్తూ ఉంది, సో ఇక్కడ చూస్తే ఇలాగో ఉంది అని చెప్పేసి నా డౌట్ వస్తుంది కదా చాలామందికి. సో అందుకోసం అని చెప్పేసి చిన్న క్లారిటీ ఇస్తున్నాను, ఓకేనా? సో ఫ్యూచర్ మోడల్లో వచ్చేసేసి కూడా మనకు సేమ్ యాస్టీస్గా బటర్ఫ్లై మోడల్లో ఉంటుంది. సో అంటే నా మిషన్ ఏదైతే కూడా ఉందో సేమ్ అదే మోడల్లో ఉంటుంది. అయితే మీకు ఫ్రంట్లో వచ్చేసేసి ఇక్కడ మనకు ఒక బాక్స్ అనేది అయితే వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ డస్ట్ పడకోకోకుండా ఇవి లోపలికి ఉంటుంది అనమాట, దీనిపైన బాక్స్ వస్తుంది, ఓకేనా? పిక్ అయితే మీకు కంటిన్యూగా ఇక్కడ యాడ్ అవుతుంది చూడండి, డిఫరెంట్ చూసుకోండి, ఓకేనా? సో ఇక్కడ మనకు బాక్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా డస్ట్ పడకోకోకోకుండా మనం ఆయిల్ వేసుకునేటప్పుడు కానీ అది తీసేసి మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసేసి విత్ ఎయిర్ ప్రూఫ్ బాక్స్తోనే వచ్చేస్తుంది మనకు, ఓకేనా? విత్ ఎయిర్ ప్రూఫ్ బాక్స్తో వస్తుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసేసి మనకు టచ్ స్క్రీన్ కూడా ఫ్లెక్సిబుల్ వస్తుంది, మూమెంట్ ఉంటుంది అనమాట, ఓకేనా? సో మనకు అప్ డౌన్ కానీ ఫ్రంట్ కానీ తీసుకురావాలంటే కూడా తీసుకురావచ్చు. సో యాజ్ ఇస్గా మోడల్ అయితే మటుకు మీకు సేమ్ బటర్ఫ్లై మోడల్లోనే ఉంటుంది, కాబట్టి మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఇదేదో మళ్ళీ కొత్త మోడలు, బాడీ వేరేగా ఉంటుంది, బరువు ఎంత ఉంటుందో, సో అందరికి ఇవే డౌట్స్ వస్తున్నాయి అనమాట. అండ్ దెన్ ఇంకొకటి ఏమని చెప్పేసానంటే ఫ్యూచర్ మోడల్లో మనకు బెనిఫిట్ ఏమని చెప్పేసానంటే రెండు ఫ్రేమ్లు వస్తాయి, ఓకేనా? 20x32 వస్తుంది, 20x48 ఫ్రేమ్ సైజ్ కూడా వస్తుంది. సో రెండు ఫ్రేమ్లు వస్తాయి, కానీ మీకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఎక్కడ అవుతుంది అని చెప్పేసానంటే ఇప్పుడు కంటిన్యూగా అనుకోండి మీకు శారీలో బ్లౌజెస్ ఎక్కువ కాకోకోకుండా ఆఫర్ట్ బ్లౌజులు ఎక్కువ వచ్చాయనుకోండి, అప్పుడు మీరు ఈజీగా 20x32 ఫ్రేమ్ సైజ్ తీసేసి మీరు 20x48 ఫ్రేమ్ సైజ్ని ఈజీగా మీరే అటాచ్ చేసేసుకోవచ్చు. సో మనము బిజినెస్ పెరిగింది, ఇప్పుడు మనకు ఎక్కువ శారీస్ వస్తున్నాయి, బ్లౌజెస్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసేసి అన్నప్పుడు మనం వెంబడే వేరే పెద్ద మిషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా, ఓకేనా? సో అట్లా శారీస్ ఎక్కువ యూజ్ చేసుకునే వాళ్ళకు, ఇట్లా బ్లౌజెస్ ఎక్కువ యూజ్ చేసుకునే వాళ్ళకి ఇద్దరికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ మోడల్. సో అండ్ దెన్ మార్కెట్లో టూ ఫ్రేమ్స్ వచ్చే మిషన్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసేసుకోండి, 550 to 6 lakhs వరకు ఉన్నాయి మార్కెట్లో, ఓకేనా? సో డీలర్లను బట్టి మనకు మార్కెటింగ్లో ఉండే మోడల్స్ని బట్టి మనకు ప్రైజ్ అనేది మారిపోతుంది, ఓకేనా? సో అయితే మనకు ఇక్కడ మటుకు అవైలబిలిటీలో మనకు 4,50,000కి విత్ ల్యాప్టాప్తో మనం ఆఫర్ ఇచ్చాం, ఓకేనా? సో ఎగ్జిబిషన్లో. సో నెక్స్ట్ వచ్చేసేసి 4,50,000 అనేది కంటిన్యూ అయింది. అట్లా కంపేర్ చేసుకున్నా మార్కెట్తో కంపేర్ చేసేసుకుంటే, అదర్ మిషన్స్తో కంపేర్ చేసుకుంటే కూడా మనకు రేట్ తక్కువగా ఇచ్చారు అప్పుడు సార్ వాళ్ళు, ఓకేనా? సో ఇక్కడ మెయిన్ మనకు అడ్వాంటేజ్ అని అంటే టూ ఫ్రేమ్స్, ఓకేనా? తర్వాత వచ్చేసేసి నార్మల్గా బటర్ఫ్లై మోడల్లో మనకు ఎయిర్ ప్రూఫ్ బాక్స్ అనేది ఉండదు, అయితే ఇక్కడ మటుకు మనకు విత్ ఎయిర్ ప్రూఫ్ బాక్స్తో ఉంటుంది. సో ఇప్పుడు నా మిషన్ నార్మల్ బటర్ఫ్లై మోడల్, సో నార్మల్ బటర్ఫ్లై మోడల్కి మనకు ఎయిర్ ప్రూఫ్ బాక్స్ రావడం లేదు, ఓకేనా? సో విత్ మనకి ఇప్పుడు ఫ్యూచర్ మోడల్లో మటుకు ఎయిర్ ప్రూఫ్ బాక్స్తో వస్తుంది. సో ప్లస్ టచ్ స్క్రీన్ మనకి ఎటు కావాలంటే కూడా అటు మూవ్ చేసుకోవచ్చు. టేబుల్ అయితే మటుకు మనకు దీనికంటే కూడా కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది, అంటే మళ్ళీ ఇక్కడ సైడ్కి మనకు అటాచ్ చేసుకునేకి ఉంటుంది అనమాట, వద్దు అని చెప్పేసేసి అని అనుకుంటే దీని చేసేసుకోవచ్చు. అంటే 20x32 యూజ్ చేసుకున్నప్పుడు ఆ టేబుల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు,
మనము 20x48 ఫ్రేమ్ సైజ్ యూస్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనము ఫోల్డింగ్ తీసేసి మనం వాడుకోవచ్చు. ఓకేనా, ఇవన్నిట్లో కూడా ఏ మాత్రం కూడా మీకు ఇబ్బంది అనేది ఉండదు. ఓకేనా, అయితే ఇక్కడ ఆఫర్ని మటుకు, సో నేను అనౌన్స్ చేసేదానికన్నట్టు కూడా మీరే ఇక్కడ ఆ వీడియో చూసేసేయండి. సో చూసేశారు కదా ఆఫర్ అనేది. అయితే ఇక్కడ కొన్ని కొన్ని కండిషన్స్ అయితే మటుకు ఉన్నాయండి. సో ఆ కండిషన్స్ అనేటివి మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేస్తే, స్క్రీన్ పై నెంబర్ ఉంది కదా, సో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసేస్తే ఆ కండిషన్స్ ఏంటివి అనేది మీకు చెప్తాను. ఓకేనా, సో మిషన్తో పాటు ఏమేమి వస్తున్నాయని చెప్పేసి అనేది కూడా వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశారు మన సార్ వాళ్ళు కాబట్టి. సో డౌట్ లేకోకుండా మీరు ప్రశాంతంగా ఈ ఫ్యూచర్ మోడల్ని అయితే మటుకు ఈజీగా బై చేసుకోవచ్చు. ఎవరైతే మాకు ఎక్కువ శారీస్ వస్తూ ఉంటాయి, బ్లౌజెస్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి అనుకున్నారో వాళ్ళకి ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. లేదా మాకు ఇప్పుడైతే మటుకు జస్ట్ మేము ఇంటి పర్పస్ యూస్ చేస్తున్నాము, రేపు పొద్దున మళ్ళీ మేము షాప్ పెట్టుకున్నప్పుడు మాకు పెద్ద మిషన్కి అంటే 20x48 ఫ్రేమ్ సైజ్కి వెళ్ళాల్సి వస్తుంది అని అనుకున్న థాట్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఈ మిషన్ ఫ్యూచర్ మోడల్ అయితే మటుకు మీరు తీసేసుకోవచ్చు. అండ్ దెన్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆఫర్ అయితే మటుకు మీ ముందుకైతే రాదు కాబట్టి ఆలస్యం చేకోకుండా ఆఫర్ని అయితే వినియోగించుకోండి. సో ఇంత మంచి ఆఫర్ని ఎవరు వదిలిపెట్టుకోం కదా, కష్టపడే వాళ్ళం అయితే గినా అంటే. సో నేను ప్రతి ఒక్క రూపాయికి ఆ రూపాయికి ఎంతైతే వాల్యూ అవుతుందా లేదా అని చెప్పేసి క్యాల్కులేట్ చేసుకుంటూనే వచ్చేస్తాను కాబట్టి. సో ఇదైతే నేనైతే మటుకు మంచి ఆఫర్ అనే చెప్తాను. ఓకేనా, సో ఇంకెందుకు ఆలస్యం, మీకు ఏమన్నా కానీ డౌట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి. స్క్రీన్ పై నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, సో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి, మీ డౌట్లు అనేవి నేను క్లియర్ చేస్తాను. ఓకేనా, సో ఫ్రీగా ఉంటే కానీ డెఫినెట్గా కాల్ చేస్తాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరు కూడా 2 to 4 కాల్స్ చేయొద్దండి. ఓకేనా, సో 2 to 4 అనేది నేను కాల్స్ అటెండ్ చెయ్యను కాబట్టి 2 to 4 కాల్స్ చేయొద్దండి. ఓకేనా, ఇంకా మిగతా టైంలలో అంటే మళ్ళీ రాత్రి 10:30, 11 అట్లా కాకోకోకోకుండా బిలో 9 లోపల కాల్ చేసిన వాళ్ళందరివి కూడా నేను అటెండ్ చేస్తాను. ఒకవేళ మీరు 2 to 4 కాల్ చేసినా కానీ తిరిగి ఆ మిస్డ్ కాల్ చూసుకొని మేము కాల్ చేస్తాను. ఓకేనా, సో కాబట్టి ఆఫర్ని అయితే మిస్ చేసుకోకోకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని చెప్పేసేసానంటే మటుకు వాట్సాప్ మెసేజ్ చేసేయండి. కానీ ఆఫర్ మటుకు కండిషన్ సప్లై అనేది మటుకు మర్చిపోవద్దండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే గిన లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గిన సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత్ లేడీస్ ఫ్యాషన్స్.